అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు పోయిన రంజాన్ లో నా దగ్గర 4 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, ఈ సంవత్సరం నేను 1 లక్ష ఎక్కువ సంపాదించాను అనుకోండి, టోటల్ గా నా దగ్గర 5 లక్షలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను జకాత్ 4 లక్షల మీద ఇవ్వాలా లేకపోతే 5 లక్షల మీద ఇవ్వాలా? యాక్చువల్ గా నేను విన్నది ఏంటంటే ఏదైతే సేవ్ అయిన అమౌంట్ మీద 1 సంవత్సరం గడుస్తుందో దాని మీద మాత్రమే ఉంది అని చెప్పారు. దీనికి కొంచెం క్లారిఫై చేయగలరు? ఒక క్వశ్చన్ గారు ప్రశ్నించినట్లు ఇక్కడ సంక్షిప్త సమాధానం ఏమిటంటే, సర్వసామాన్యంగా మొదటిసారి ఎప్పుడైతే మీ వద్ద మీ జీవితంలో 595 గ్రాముల వెండికి సమానమైన డబ్బు, అంతకంటే ఎక్కువ డబ్బు ఉంటుందో, మీరు జకాత్ ఇచ్చేటువంటి స్తోమత అధికారి కలిగారు, నిసాబుకు చేరారు, అప్పటి నుండి 1 సంవత్సరం లెక్కించుకోవాలి. ఇక అప్పటి నుండి ఎగ్జాంపుల్ పోయిన రమదాన్ లో మీ వద్ద 1 లక్ష ఉన్నాయి, ఉండనివ్వండి ఇప్పుడు 4 తీసుకుందాము, 4 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తి అయ్యేసరికి 5 లక్షలు అయ్యాయి, అయితే మీరు జకాత్ ఇవ్వవలసింది ఈ మొత్తం 5 లక్షలకు. ఎందుకంటే మీరు గనక మీ వద్ద జమ అవుతున్న ప్రతి డబ్బుకు 1 సంవత్సరం లెక్క చూసుకుంటూ ఉంటే జకాత్ ఇవ్వడంలో మీకే చాలా ఇబ్బంది అవుతుంది. ఎగ్జాంపుల్ గత రమదాన్ లో మీ వద్ద 4 లక్షలు ఉండినవి, ఆ 4 లక్షలపై ఇప్పుడు ఈ రమదాన్ లో 1 సంవత్సరం అయింది, దానికే జకాత్ ఇవ్వాలి అని మనం అనుకుంటే, రమదాన్ తర్వాత షవ్వాల్లో దొరికిన మీ జీతం అందులో 10,000 మీరు మిగిలించుకున్నారు, షవ్వాల్లో 4,10,000 అయినాయి, ఇప్పుడు రమదాన్ తర్వాత మళ్ళీ షవ్వాల్ వచ్చిందంటే మరోసారి మీరు జకాత్ ఇస్తారా? షవ్వాల్ తర్వాత దుల్ఖాదాలో అనుకోండి మీరు 5,000 మిగిలించుకున్నారు, అంటే గత దుల్ఖాదాలో మీ వద్ద 4,15,000 జమ అయినాయి, ఇప్పుడు మళ్ళీ దుల్ఖాదా వచ్చినప్పుడు 4,10,000పై 15,000పై 1 సంవత్సరం అవుతుంది, అప్పుడు మళ్ళీ జకాత్ చెల్లిస్తారా? ఇది ఇంతటి ఇబ్బందిలో అల్లా పడవేయలేదు. అందుకొరకే ధర్మవేత్తలు అన్ని ఖురాన్ ఆయతులు అహాదీసులను అర్థం చేసుకొని మన కొరకు సులభంగా తెలిపిన ఒక పద్ధతి ఏమిటంటే, గత సంవత్సరం మనం జకాత్ చెల్లించాము, అప్పుడు 4 లక్షలు ఉన్నవి, ఇప్పుడు 5 లక్షలు అయ్యాయి, మనం ఇప్పుడు 5 లక్షలకు జకాత్ ఇవ్వాలి. వచ్చే రమదాన్ వరకు మధ్యలో కొంచెం పెరిగి ఎగ్జాంపుల్ 6 లక్షలైందనుకోండి, అప్పుడు మొత్తం 6 లక్షలకు జకాత్ ఇవ్వాలి. ఇన్షాల్లా మీ ప్రశ్నకు సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. చెప్పండి. జకాత్ గురించి 555 గ్రాముల సిల్వర్ లేదా మనీ లేదా గోల్డ్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదా? లేకపోతే వాళ్ళ దగ్గర 40,000 రూపాయలు ఉంటే వాళ్ళు జకాత్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వరా? సారీ, క్షమించండి, మరోసారి మీ యొక్క ప్రశ్నను రిపీట్ చేయండి. 555 గ్రాముల సిల్వర్ లేదా 555 గ్రాముల సిల్వర్ 555 లేదా దానికి సమానమైన డబ్బులు లేదా దానికి సమానమైన గోల్డ్ లేకపోతే 40,000 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు జకాత్ కి ఎలిజిబుల్ అవ్వరా? తీసుకోవడానికి అదే నిసాబ్ కి, ఐ మీన్ నిసాబ్ కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా? నాన్ ఎలిజిబుల్ ఫర్ జకాత్. ఇక్కడ జకాత్ తీసుకునే విషయం వేరు, ఇచ్చే విషయం వేరు. తీసుకోవడం షేక్, నాన్ ఎలిజిబుల్ ఫర్ జకాత్. తీసుకునే వారి ప్రస్తావన సూరతు తౌబా ఆయత్ నంబర్ 60లో వచ్చి ఉంది. అందులో 8 రకాల వారిని అల్లా తెలిపాడు. వారిలో 2 రకాలు ఫకీర్ మరియు మిస్కీన్ అని చెప్పడం జరిగింది. ఫకీర్ అంటే ఎవరైతే సంపాదిస్తున్నారు
కానీ వారి యొక్క రాబడి వారి యొక్క ఆదాయం అన్నది వారి ఖర్చులలో సగం కూడా లేదు అంతకంటే మరీ తక్కువ ఉంది ఎగ్జాంపుల్ నెలకు 10,000 ఖర్చు అవుతుంది వారి యొక్క జీవిత అవసరాలు లగ్జరీ టైప్ కాదు అవసరాలు తీరడానికి కానీ వారి యొక్క జీతం వారి యొక్క ఆదాయం 5,000 కంటే మరీ తక్కువగా ఉంది అలాంటి వారిని ఫకీర్ అని మరియు ఎవరి ఆదాయం అయితే ఎగ్జాంపుల్ గా 5,000కు కొంచెం పైగా ఉంది కానీ వారి యొక్క ఖర్చులు సరిపోవడం లేదు అలాంటి వారిని మిస్కీన్ అని చెప్పడం జరిగింది ఇలాంటి వారు మాత్రమే జకాత్ తీసుకోగలరు తీసుకునే విషయంలో ఈ మాట ఈ యొక్క నిర్ణయం సూరతు తౌబా ఆయత్ నంబర్ 60ని ముందు పెట్టుకొని అర్థం చేసుకోవాలి నేను ఒక ల్యాండ్ తీసుకున్నాను అనుకోండి ఒక ఒక స్థలం కొన్నాను నాకు అది ట్రేడ్ చేయాలని ఉద్దేశంతో తీసుకున్నాను అంటే ఇప్పుడు కాదు ఒక 10 ఏళ్ల తర్వాత అయినా ట్రేడ్ చేద్దాం అంటే అమ్మేద్దాము రేపు డబ్బులు బాగా వచ్చిన తర్వాత అని అనుకున్నాను దాని మీద ఆ ప్లేస్ మీద ఆ ల్యాండ్ మీద ఆ స్థలం మీద జకాత్ ఉండిద్దా ఉండదా అంతే నా క్వశ్చన్ దీని గురించి ధర్మవేత్తలు ఏమంటున్నారంటే ఎప్పటి నుండైతే మీరు తీసుకున్న భూమిని అమ్మాలి అన్నటువంటి నిశ్చయం అన్నటువంటి సంకల్పం చేసుకున్నారో అప్పటి నుండి సంవత్సరం సంవత్సరం దాని యొక్క ఆ రోజుల్లో ఎంత విలువ ఉంటుందో ఆ విలువ గట్టి దాని ప్రకారంగా మీరు జకాత్ చెల్లించాలి హిజ్రత్ చేసే శక్తి లేకపోతే హిజ్రత్ చేయకపోతే పాపమా ఇక్కడ విషయాన్ని గమనించాలి సూరతు నిసాలో దీనికి సంబంధించిన ఆయతులు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటిని శ్రద్ధగా చదివితే తెలుస్తున్నది ఏమిటంటే ప్రపంచ వ్యామోహాలకు ప్రాధాన్యతనిచ్చి అల్లా ఆరాధన వారికి ఆ ప్రాంతంలో కష్టతరంగా ఉంది వారు చేయలేకపోతున్నారు అయినా తన ఏదో భూమి కొరకు అని ఏదో ఇంకా వేరే పనికు అని వాటికి ప్రాధాన్యతనిచ్చి అక్కడి నుండి హిజ్రత్ చేయడం లేదో వాస్తవానికి అతను ఏ ఇబాదతులో కొరత చేస్తున్నాడో దాని ప్రకారంగా అతను పాపాత్ముడవుతాడు ఉమ్రా మరియు హజ్లలో ఏది చేయడం ఫర్జ్ హజ్ మరియు ఉమ్రాలలో అర్కాన్ అని అంటారు ఫర్జ్ యొక్క భావంలో మరియు మరికొన్ని వాజిబ్ అని ఉంటాయి అర్కాన్ అని అంటే అవి చెయ్యకుంటే వారి యొక్క హజే నెరవేరదు కానే కాదు హజ్ ఇక మరో రకం వాజిబ్ అని ఏవైతే ఉన్నాయో అవి మిస్ అవుతే హజ్ అవుతుంది కానీ వాటికి పరిహారం అనేది తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు ఉమ్రాలో అర్కాన్లు ఏవైతే ఉన్నాయో ఒకటి తవాఫ్ చేయడం రెండవది మొదటిది ఇహ్రామ్ రెండవది తవాఫ్ మూడవది సై ఈ మూడు ఉంటాయి అదే ఒకవేళ హజ్ అయ్యేది ఉంటే ఇందులో మరి కొన్ని విషయాలు ఎక్కువగా ఉన్నాయి ఉదాహరణకు టోటల్ ఇందులో 4 విషయాల ప్రస్తావన వస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్న 3 ఇహ్రామ్ తవాఫ్ సై 4వది 9వ తారీఖు రోజున అరఫాత్ లో స్టే చేయడం ఇవి హజ్ మరియు ఉమ్రా యొక్క అర్కాన్లుగా పరిగణిస్తారు ఇప్పుడు తరావీ నమాజ్ చేస్తాం కదా షేక్ మళ్ళీ సహరీ సమయంలో లేచి తహజ్జుద్ నమాజ్ చేస్తే అప్పుడు రెండు అంటే మిగతా సమయంలో తహజ్జుద్ అంటారు రమదాన్ లో తరావీ అంటారు కదా
అప్పుడు రెండు తహజ్జుదులు అయిపోతాయి కదా, ఇది ఎలా అని అడుగుతున్నారు. వాస్తవానికి రాత్రి వేళ రెండు వితర్లు చేయడం నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. కానీ తహజ్జుద్, తరావీ, సలాతుల్ లైల్, ఖియాముల్ లైల్ ఇవి పేర్లు ఎన్నో కానీ పని ఒక్కటే. ఈ పని దీనికి రకాతుల సంఖ్య ఎన్ని? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతను ఆచరిస్తే అదే ఉత్తమ పద్ధతి. వితర్తో సహా 11 రకాతులు, కానీ కేవలం సంఖ్యలోనే ప్రవక్త పద్ధతి తీసుకోవడం, ఆ 11 రకాతులు చేసే విధానంలో ప్రవక్త విధానాన్ని మర్చిపోవడం, ఇది కూడా మంచి విషయం కాదు. అంటే ఏంటి? దీర్ఘంగా మంచిగా ఉత్తమ రీతిలో చేయాలి. ఇక ఎవరైనా 11 కంటే ఎక్కువ చేస్తే, లేదా అనండి విత్రును పక్కన పెడితే, 8 కంటే ఎక్కువ చేస్తే అందులో ఎలాంటి పాపం లేదు. ఎందుకు? సహీ బుఖారీలో వచ్చిన హదీస్ ప్రకారం అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, రాత్రి నమాజ్ ఎన్ని రకాతులు అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సలాతుల్ లైలి మతనా మతనా, రాత్రి నమాజ్ 2 రకాతులు ఉన్నాయి. ఇక ఈ 2 రకాతులు ఉన్నాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే చెప్పారో అందులో హద్దు చెప్పలేదు. ఏం చెప్పారు? ఫజర్ సమయం ప్రవేశిస్తుందన్నటువంటి ప్రమాదం మీకు ఏర్పడితే, ఫైదా ఖషీత సుబ్హ, మీరు ఒక్క రకా చెయ్యండి అదంతా కూడా విత్ర చేస్తేస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అందుకొరకే ధర్మవేత్తలు ఏమంటారు? మీరు 8 కంటే ఎక్కువ రకాతులు చేసే ఇమాం వెనక గనక నమాజ్ చేస్తూ ఉంటే, నఫిల్ ఉద్దేశంతో ఆ రకాతులు చేసేయండి. ఇందులో మీకు 2 లాభాలు కలుగుతాయి. ఒకటి, ప్రవక్త విధానాన్ని పాటించిన పద్ధతి, ప్రవక్తతో అడిగిన వ్యక్తి యొక్క సమాధానంలో ప్రవక్త చెప్పిన మాటను ఆచరించినట్లు. ఇంకా ఇమాంతో ఎవరైతే తరావీ నమాజ్ పూర్తి చేస్తారో వారికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది. కానీ మాట వచ్చింది కనుక నేను అన్నీ ఒకేసారి చెప్పేస్తున్నాను, శ్రద్ధ వహించండి. కానీ వితర్తో సహా 11 రకాతులే ప్రవక్త వారి సున్నత్. అంతకంటే ఎక్కువ పర్మిషన్ ఉన్నది, కానీ అంతకంటే ఎక్కువ ఏదైనా ఒక సంఖ్య నిర్ణయించుకొని అదే ప్రవక్త సున్నత్ అని విశ్వసించడం, ఇది తప్పుడు విషయం. దీని పట్ల జాగ్రత్త వహించాలి. చెప్పండి. బారకల్లాహు ఫీకుం. 8 రకాతులు చేసుకుని వచ్చేయచ్చా సార్? రూమ్ లో విత్ర చేసుకోవచ్చా? షేఖ్ ఇబ్న్ ఉసైమీన్ రహమహుల్లా వారు అంటున్నారు, ఇలా చేయడం ఇది సహాబాల యొక్క పద్ధతి విధానానికి వ్యతిరేకం అని. మరి సున్నత్ 8 రకాతులే కదా సార్? అవును, కానీ అంతకంటే ఎక్కువ చదవడం వారించబడలేదు కదా. ప్రవక్త యొక్క హదీసే ఉంది కదా, మీ సలాతుల్ లైలి మతనా మతనా, రాత్రి నమాజ్ 2 రకాతులు అని. అలా వచ్చేస్తే ఏదైనా సంపూర్ణ పుణ్యానికి అట్టు తగిలే అవకాశం ఉందా సార్? ఎట్లా అలా 8 రకాతులు చేసుకుని వచ్చేస్తే, ఏదైతే మన పామ రమదాన ఇమాన వర్తిసే హదీసును దృష్టిలో పెట్టుకొని ఏదైనా సంపూర్ణ ఫదీలతుకి అడ్డు తగిలే అవకాశం ఉంటుందా సార్? షేఖ్ ఇబ్న్ ఉసైమీన్ రహిమహుల్లా చెబుతున్నారు, అతను ఎన్నో రకాల పుణ్యాలను కోల్పోతాడు అని. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పినట్లు ఇమాంతో పాటు చేస్తే రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం అని ఏదైతే ఉందో దాన్ని కోల్పోతాడు. అలాగే
సహాబాల యొక్క ఉత్తమ విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా అతను కోల్పోతున్నాడు అని షేక్ ఇబ్న్ హుసైమీన్ రహిమహుల్లా చెప్పారు. జకాత్ కి అర్హుడుని అయినప్పుడు నాకెవరైనా జకాత్ ఇవ్వచ్చా? ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పినట్లు సూరతు తౌబా ఆయత్ నంబర్ 60లో ఏ రకాలు అల్లాహు తాలా తెలిపాడో అందులో ఏదైనా ఒక దాంట్లో మీరు వస్తున్నారు అంటే జకాత్ ఎవరైనా మీకు ఇస్తే తీసుకోవచ్చు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాము, ఓకే. ఇప్పుడు మా దగ్గర మనీ కొద్దిగా సేవ్ అయింది అనుకోండి, అంటే 2 lakhs, 3 lakhs, 5 lakhs, దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ లాగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఏదైనా ల్యాండ్ కొనుక్కున్నాం, ఓకే. విఆర్ నాట్ ట్రేడర్స్, ఓకే. సేల్ చేసి అమ్మేది ట్రేడర్స్ కాదు మంది, ఓకే. విఆర్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. రేపు ఎప్పుడైనా పిల్లలకైనా, రేపు మనకైనా ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని, ఓకే. ఇంటెన్షను అమ్మడానికి కాదు, సేల్ చేయడానికి కాదు. రేపు ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని. అలాంటప్పుడు మనం ఎప్పుడైతే అమ్ముతామో అప్పుడు దానికి జకాత్ కట్టాలా, లేకపోతే కొన్న ఫస్ట్ రోజు నుంచి అది జకాత్ కింద వస్తుందా? ఎప్పటి నుండి మీ యొక్క ఉద్దేశం, మీ యొక్క సంకల్పం, మీ యొక్క నియత్ అయినదో దానిని ఎప్పుడు మంచి రేటు వస్తే అప్పుడు అమ్మాలి అని అప్పటి నుండి లెక్కేసుకోండి. సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం జకాత్ చెల్లించండి. సంవత్సరానికంటే ముందే మీరు అమ్మేశారంటే ఇక దానిపై జకాత్ ఉండదు. అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొనుక్కున్నాము. నేనేమంటున్నాను, మీ ఉద్దేశం పిల్లలకు ఎవరికైనా ఫ్యూచర్ లో పనికి వస్తుంది అన్నటువంటి ఆలోచన ఉంది, ఉంది. అమ్మాలి అన్నటువంటి ఉద్దేశం ఇప్పటి నుండి లేదు, ఇప్పుడు లేదు మీరు అంటున్నారు. ఒకవేళ రేపటి రోజు, ఏదైనా రోజు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, అమ్మేశాము, అప్పుడు జకాత్ తీయాలా అని మీరు అంటున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత, ఓకే, ఇప్పుడు మనకు అవసరం వచ్చింది, ఇప్పుడు మనం అమ్ముదామని 10వ సంవత్సరంలో నేను నియత్ చేసుకుని బయట అమ్మడానికి పెట్టాను. ఎప్పుడైతే నేను అదే అంటున్నాను, ఎప్పుడైతే మీరు నియత్ చేసుకున్నారో అప్పటి నుండి దాని జకాత్ లెక్క మొదలవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నుంచి 10 సంవత్సరాల దాకా నాకు ఏం నియత్ లేదు కాబట్టి దానికి జకాత్ రాదా? రాదు. అలాగైతే ఇప్పుడు ఎవరైనా స్థలాలు కొనుక్కొని మనం జకాత్ని ఎస్కేప్ చేసుకోవచ్చు కదా? ఎవరికైతే అలా ఎక్సెప్ట్ చేసే వారి గురించే ఈ రోజు అల్లాహ్ సమీ అలీం బసీర్ అన్నటువంటి అల్లాహ్ పేర్లలో ప్రత్యేకంగా నేను సూరత్ ఫుస్సిలత్ సూరా నంబర్ 41 ఆయత్ నంబర్ 22, 23, 24 ఏదైతే వినిపించానో అల్లాహ్ యొక్క సమీ పేరు యొక్క వివరణలో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు చెప్పినట్లు దీనిని హీల అంటే ఏదో ఒక సాకుగా తప్పించుకునే ప్రయత్నం అలా చేసేవారు అల్లాహ్ వారు నోటితో పలికే మాటలే కాదు వలఖద్ ఖలఖనల్ ఇన్సాన వనఅలము మా తువస్విసు బిహి నఫ్సు వనహ్ను అక్రబు ఇలైహి మిన్ హబ్లిల్ వరీద్. సూరత్ ఖాఫ్ లో చెబుతున్నాడు, మేము మనిషిని పుట్టించాము, అతని మనసులలో కదిలే ఆలోచనలను సైతం మెలిగే మరో అతను ఆలోచించే విషయాలను సైతం మేము ఎరుగుతాము. అయితే ఈ విధంగా ఎవరైనా 10 సంవత్సరాల తర్వాత మంచి రేట్ వస్తుంది కావచ్చు, అప్పుడు అమ్ముదాము అని ఇప్పటి నుండే నిశ్చయించుకున్నాడు, కానీ ఎక్కడైనా కుసుక్కన, మన తెలుగులో తెలంగాణలో అంటారు చూడండి, ఎక్కడైనా మన ఫ్రెండ్లలో ఎవరైనా మల్సాబ్ ముంగట చెప్పేది ఉంటే అరే నీపై జకాత్ ఉందిరా అని మరి నా మీద ఇవ్వబడతారు, అందు గురించి ఎవరికీ చెప్పాను, నా మనసులోనే పెట్టుకుంటాను అని అనుకుంటే ప్రజలు చూడలేదు కావచ్చు, కానీ అల్లా చూస్తున్నాడు. జకాత్ నుండి ఎస్కేప్ కావడానికి అతడు మనసులో నియత్ చేసుకొని ఉన్నాడు అని ఇది ఒక రకమైన కపట విశ్వాసం. అల్లా ఇచ్చిన దానిలో నుండి ఖర్చు పెట్టకుండా పిసినారితనం వహించే విధానం అల్లా రబ్బుల్ ఆలమీన్ మనసులో ఉన్న దానిని ఎరుగుతున్నాడు అని అల్లాతో భయపడాలి. ఇప్పుడు మేము నమాజ్ చేస్తున్నాము, ఓకే. ఇప్పుడు అత్తహాతుకి తషహుద్కి కూర్చోవాలి, సెకండ్ రకాత్ అయిన తర్వాత, ఓకే. కూర్చోకుండా మర్చిపోయి లేచేసాము, లెగవగానే గుర్తుకొచ్చింది ఇంకా థర్డ్ రకాత్ ఇంకా స్టార్ట్ కూడా చేయాల,
లెగుస్తున్నాము, ఇంకా లేచి సరిగ్గా నిలబడి నిలబడలేదు, గుర్తొచ్చేసింది మనం అరే దశరథ్ కూర్చోలేదు అని. అప్పుడు వెనక్కి వెళ్ళి కూర్చోవాలా దశరథ్కి, లేకపోతే కంటిన్యూ చేసేసేయాలా లేచాం కాబట్టి? దీని గురించి హదీస్ ఏదైతే వచ్చి ఉందో దాని ద్వారా తెలుస్తున్నది ఏంటంటే, ఒకవేళ మీరు సగం అంటే ఇటు కూర్చునే స్థితికి దగ్గరగా ఉంటే కూర్చోండి, కానీ నిలబడిన స్థితికి దగ్గరగా అయ్యాక గుర్తుకు వస్తే కూర్చోకండి. ఏ విషయంలో ఇది? మూడు లేదా నాలుగవ రకాతులు చేస్తున్నప్పుడు మొదటి తషహుద్ మరచిపోయి నిలబడుతున్నప్పుడు, మొదటి తషహుద్ మరచిపోయి నిలబడుతున్నప్పుడు ఒకవేళ కూర్చునే స్థితికి దగ్గరగా ఉంటే కూర్చోండి, నిలబడే స్థితికి దగ్గరగా ఉంటే కూర్చోకండి, చివరిలో సజ్దయ్ సహు చేయండి సరిపోతుంది. కానీ కానీ ఈ పరిస్థితి ఒకవేళ చివరి తషహుద్లో ఏర్పడింది, ఆ పదాన్ని శ్రద్ధ వహించండి, నేను చివరి తషహుద్ అంటున్నా, అది మీది రెండు రకాతుల నమాజ్ కావచ్చు, నమాజ్ కావచ్చు, నాలుగు రకాతుల నమాజ్ కావచ్చు, చివరి తషహుద్లో మీరు కూర్చోవాలి కానీ మర్చిపోయి నిలబడ్డారు, అప్పుడు సంపూర్ణంగా నిలబడిన ఖిరాత్ మొదలు పెట్టేసిన చివరికి రుకులోకి వెళ్ళినా ఎప్పుడు గుర్తొచ్చిందో అప్పుడే తక్కువని కూర్చుండాలి. ఎందుకు? అప్పుడు కావాలని తెలిసి ఎక్కువ రకాత్ చెయ్యడానికి అనుమతి లేదు.